दक्षिण इंडिया संघम परिषद आंध्रेय महादेवालय तरफ आदिवार आराधन को ना तरफ महादेवालय नायकत् तरफ आराधन को मिम्मन आह्वास्ना देवड़ प्रत्येक रीति मन कुटाल तो ध्यान द्वारा मिम्मेल संधी सदेश सादृश्यकमी कुट व्यवस्थ प्रयाणा रोजना विश्लेषण तो कूड़न मन को रावाली देवनि दृष्टि मन कुटा चक्ने आकृति धरी నేను కోరుతూ మిమ్మల్ందరినీ త్రిత్వదేవుని నామములో స్వాగతిస్తున్నాను। ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 8 వచనములు। మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 8 వచనములు। యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను। బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను। పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరముగా ఉండురని చెప్పెననియు మీరు చదవలేదా। కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను। అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను కానీ ఆది నుండి అలాగు జరగలేదు। పాఠము ఇంతటితో సరి। ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేదీ నీ చిత్తమే ప్రభువా జరిగేదీ నీ చిత్తమే। ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేదీ నీ చిత్తమే ప్రభువా జరిగేదీ నీ చిత్తమే। ప్రభువా నా
ప్రార్థన చేసుకుందాం. కుటుంబ
అధినేత అయినటువంటి యేసయ్య మాంగళ్యానికి మూలమైనటువంటి మా దేవ దాంపత్య వ్యవస్థకు నీ ఆలోచనలు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మేము గుర్తిస్తూ ఈ దినాన ఒక పవిత్రమైనటువంటి భావనతో ఆధ్యాత్మికమైనటువంటి అవగాహనతో మమ్ములను నింపి నీ వాక్యబద్ధమైనటువంటి వైవాహిక ప్రయాణం మాకందరికీ అనుగ్రహించుమని మమ్ములను మేము పరీక్షించుకుని పరిశోధించుకుని నీ వాక్యపు అర్థములో చూసుకుంటూ నీ రూపం ధరించేటటువంటి భాగ్యం అనుగ్రహించుమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దక్షిణ ఇండియా సంఘం ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనకు అనుగ్రహించారు. ఆ అంశం ఏంటంటే వివాహం, వడంబడిక ఉత్సవం. ఇది ఒక సంస్కారం. మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ యాజ్ ఎ సాక్రమెంట్. ఇది చాలా భావగర్భితమైనటువంటి పదజాలముతో అలుముకున్నటువంటి అంశం. మ్యారేజ్, వివాహం అనేటటువంటిది అది దేవుడు తలంపులలో మెదిలి ఆయన ఆలోచనల్లో కదిలి ఒక క్రియాపూరితమైనటువంటి రీతిలో దేవుని సృజనాత్మకతలో పరాకాష్ఠతను సంతరింపచేసుకుని ఒక కుటుంబ వ్యవస్థను సంస్థాపించినటువంటి ప్రక్రియ ఆదికాండం మొదటి 3 అధ్యాయాలలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈ రోజున మనం ఆదికాండం 2:18-25 హెబ్రీలకు రాసిన పత్రిక 13:1-6 అలాగే ఇప్పుడు చదవబడినటువంటి భాగం మత్తయి సువార్త 19:3-7 ఈ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి దైవ ఆలోచనల పరంపర మనకి కనపడుతుంది. మత్తయి సువార్తలో 19:1 దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇది యేసు మాటలు. దైవ గ్రంథములో వివాహ వ్యవస్థకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేనికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కుటుంబం అనేది మానవుని తలంపులలో పుట్టినటువంటి జనించినటువంటి ఆలోచనల యొక్క వాస్తవికత కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలో పుట్టినటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థ. బేసికలీ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఏ రిలీజియస్ యూనిట్, ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇనీషియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే ఇది అన్నిటిలో ఘనమైనది, అన్నిటిలో పవిత్రమైనది, ఇది ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తుంది దేవుని వాక్యం. ప్రాథమికంగా ఇది దైవ వ్యవస్థ, దేవుని చేతిలో నిర్మించబడినటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కుటుంబం, కుటుంబ వ్యవస్థ. ఆ తదుపరే
కుటుంబం అనేది అది సామాజిక వ్యవస్థగా అది అభివర్ణించబడుతుంది, అది మణుగుతుంది, దానికి అర్థం చెప్పుకుంటుంది, దాని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క నిర్వచనం దేనిలో ఆధారపడి ఉంది, ఏ అవగాహనలో ఆధారపడి ఉందంటే ఆ కుటుంబం అనేది దేవుని తలంపులతో ముడిపడి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పవిత్రమైనటువంటి వ్యవస్థగా ప్రతి వారు కూడా దానిని ఆకలింపు చేసుకుని అన్వయించుకుని అది క్రియాజనితమైనటువంటి రూపం దాల్చినప్పుడు దానికి ఉండేటటువంటి ప్రత్యేకత మరి దేనికి లేదు. అది ఒక మినీ హెవెన్. ఫ్యామిలీ ఈజ్ ఎ మినీ హెవెన్ ఆన్ ఎర్త్. దేవుడు పెట్టినటువంటి గొప్ప ఆలోచనల యొక్క ఆకృతి ఏంటంటే అది ఒక చిన్న పరలోకం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి వారు కూడా ప్రతి కుటుంబం కూడా తమ దాంపత్య జీవితం యొక్క ప్రత్యేకతను ఆధ్యాత్మికతను దాని ప్రాశిష్యతను దాని పారమార్థికతను మనము విశ్లేషించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ వివాహం వ్యవస్థ విషయంలో మనం వేసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీ వివాహము విజయవంతంగా పయనిస్తుందా, నీ దాంపత్య జీవితం మీ మాంగళ్య అనుభవం మంగళకరంగా ఉందా, అది సరి అయినటువంటి పాళ్లతో నింపబడిన పారమార్థిక స్వరంతో పయనిస్తుందా అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ వివాహమై ఒకరోజు అవనై లేకపోతే 100 సంవత్సరాలు అవనై లేదా 50 సంవత్సరాలు అవనై ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ ప్రశ్న వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ఈ అంశాన్ని బట్టి మనం ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సినటువంటిది, పరిశోధించుకోవాల్సినది, ఇన్స్పెక్టింగ్ అండ్ ఇంట్రోస్పెక్టింగ్ అవర్ ఫ్యామిలీ జర్నీ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. అది విజయవంతంగా పయనిస్తుందా, సంతోష సమాధానాలతో వర్ధిల్లుతుందా, ఈ గృహంలో ఐక్యత అనురాగముతో అలుముకుందా, దేవునికి ఇచ్చినటువంటి స్థానం ఏంటి ఈ మంగళకరమైనటువంటి అనుభవంలో. చాలామంది కుటుంబాలలో ఈ రోజున మనం చూసేది ఏంటంటే ఆ సమతుల్యమైనటువంటి సమాధానపూరితమైనటువంటి సంతోషదాయకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆ రూపం పోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది మనం ఒక నిశితంగా సూక్ష్మంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని గమనించాల. చాలామంది కుటుంబాలు ఏ బ్రోకెన్ ఫ్యామిలీస్, విరిగిపోయినటువంటి కుటుంబాలుగా, విడిపోయినటువంటి కుటుంబాలుగా, కలవనటువంటి కుటుంబాలుగా, ఎవరి కాళ్ళే ఉన్నటువంటి కుటుంబాలుగా, ఏదో సంఘం కొరకు లేకపోతే సమాజం కొరకు ఆ విధంగా కనబడుతున్నటువంటి ఉన్నటువంటి కుటుంబాలుగా మనము చూస్తున్నాం. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో మనము రీసెంట్గా ఒక ధ్యానాన్ని నేను బిల్లీ గ్రహాం గారు బోధిస్తుంటే, అది చాలా కాలం క్రితం జరిగింది, నేను వింటూ ఉంటే ఆయన చెప్తున్నాడు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ పాశ్చాత్య దేశములలో 50%
ఒక 50% అవి భగ్నమైపోతున్నటువంటి విడిపోతున్నటువంటి కుటుంబాలుగా అది తయారవుతున్నాయి. రెండోది కుటుంబాల్లో కాంట్రాక్ట్ సిస్టమ్, కాంట్రాక్ట్ ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉందాం అనేటటువంటి పద్ధతిలో నడుస్తున్నట్లుగా ఆయన సూచించాడు, ఆయన చెప్పాడు. తర్వాత సేమ్ సెక్స్, ఇటీవల దేవునికి విరుద్ధమైనటువంటి, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి వ్యవస్థను అపవిత్రపరిచినటువంటి దాన్ని అది న్యాయబద్ధం చేశారన్నమాట. ఒకే సెక్స్ అంటే ఒకే జెండర్ ఈ వైవాహికమైనటువంటి కలయికలో ఉండొచ్చు, ఈ శారీరక సంబంధమైన వ్యవహారాలలో వారు ఉండొచ్చు అనేటటువంటి ఆ యొక్క ఆలోచన అది పైశాచిక ఆలోచన, అది వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచన. కానీ ఈ యొక్క అగ్రరాజ్యాలలో తీసుకున్నటువంటిది, అది న్యాయబద్ధంగా చేయబడినటువంటిది, అది దేవుని దృష్టికి ఎంత వ్యతిరేకమో, ఎంత అపవిత్రపరిచామో ఈ వ్యవస్థను మనకి జ్యోతకమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడిచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి దానిని ఎంత పవిత్రంగా మనం ఉంచుకుంటున్నాము అనేటటువంటిది ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలా. మనసులు కలవనటువంటివి, పగతో నిండినటువంటివి, ఒకరి మీద ఒకరు హెచ్చుగా హెచ్చించుకుంటూ, పర్సనాలిటీ క్లాష్ అంటారు, విత్ ఇన్ ది ఫ్యామిలీ క్రూరత్వంతో, పగతో భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య ఆ యొక్క నాగరికత, దేవుడిచ్చినటువంటి ఆ ఆధ్యాత్మిక సంస్కృతి సమాధి చేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఆధునిక ప్రపంచంలో. డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస, సరి అయినటువంటి సంబంధాలు లేనటువంటి ఆ యొక్క పైశాచిక సంస్కృతి పెరిగిపోతుందన్నమాట. దేర్ ఈజ్ నో ఆర్డర్ అండ్ దేర్ ఈజ్ నో హార్మనీ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్. దేవుని బిడ్డలారా, ఇది మనము జాగ్రత్తగా ఒకసారి మనలోకి మనం వచ్చి మన యొక్క ఉనికి ఎలాగుంది దేవుని ముందు అనేది మనం ఒకసారి చూసుకోవాలా. ఇక్కడ పరిసయ్యులు ఆయన శోధింపాలని ఒక ప్రశ్న వేశారన్నమాట. ఏమని, ఏదైనా తప్పు చేస్తే వారు విడిపోవచ్చా, ఏదైనా అవాంఛనీయమైనటువంటి స్థితిలోకి వెళ్తే వారు విడిపోవచ్చా అని ఆయన ప్రశ్న వేశారు. ఆయన కంక్లూజన్ ఏంటంటే, విడిపోవటానికి దేవుడు ఈ వ్యవస్థను ఆయన స్థాపించలా. దేవుని తలంపు ఏంటంటే, అది ఒకసారి ప్రారంభమైనటువంటి ఈ మాంగళ్య ప్రయాణం కన్ను మూసే వరకు అది సాగాల. ఆ ప్రయాణం అది ఒక యాత్రిక ప్రయాణంలాగా, అది ఒక విశ్వాస సంహితమైనటువంటి నడకలాగా, దేవునితో కలిసి ముందుకు సాగిపోయి సాక్షార్థపూర్వకంగా వెలుగొందేటటువంటి వ్యవస్థలాగా అది రూపుదిద్దబడటమే దేవుని చిత్తం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను పరిశీలించుకోవాలా, మీరు పరిశీలించుకోవాలా. దీన్ని ఏమన్నారంటే సాక్రమెంట్ అన్నారు. సాక్రమెంట్ అంటే ఏంటన్నమాట, ఒక సంస్కారం. ఇది మనం కమ్యూనియన్, మనము ప్రభురాత్రి భోజనం ఏమంటాం అంటే హోలీ సాక్రమెంట్స్ అంటాం. సో మ్యారేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సాక్రమెంట్స్. ఈ పవిత్రమైనటువంటి సంస్కారాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారము, ఆ సంస్కృతి రావాలని దేవుని ఉద్దేశం. దేవుని యొక్క వాక్య ప్రకారం ఏ ప్రమాణాలైతే, ఏ నియమాలైతే
ఏ సూచనలైతే ఈ యొక్క దాంపత్య రూపానికి ఉండాలో దానితో అలంకరించుకున్నప్పుడే ఇది ఒక పరలోకం అవుతుంది, లేకపోతే అది నరకం అవుతుంది. ఫస్ట్ది ఏంటంటే ది బిల్డింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. దేవుడు ఇల్లు కట్టించని ఎడల అని ఉంటుంది కదా, దేవుడు కట్టించాలి దీన్ని. అంటే ఏంటన్నమాట, ఇది దేవుని ఆలోచన, అది ఆకృతి దాల్చాల. దేవుని చిత్తం ప్రతి వ్యక్తి జీవితంలో వివాహ సంబంధమైనటువంటి విషయాలలో దేవుని యొక్క అభీష్టం ఆకృతి దాల్చాల. అది మానవుని తలంపు కాదు, మానవుని ఆలోచన కాదు, మానవుని యొక్క ప్రాధాన్యత కాదు, మానవుని యొక్క ఎంపిక కాదు. నీ పార్ట్నర్ గురించి ఒకవేళ నీవు అనుకోవచ్చేమో, అది దేవుని చిత్తమైతే ప్రార్థనాపూర్వకంగా జరగొచ్చేమో, అది దేవుడు సమ్మతించొచ్చేమో, అది అనుభవం వేరు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనము అర్థం చేసుకునేది ఏంటంటే, ఇట్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్, ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో నుంచి జరిగేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సంఘటన, ది ఈవెంట్ ఇన్ లైఫ్, ది గాడ్స్ ఇనీషియేషన్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. కాబట్టి అది చాలా ముఖ్యం. దేవుడు కట్టేటటువంటి ఇల్లుగా ఉండాల. ఈ రోజుల్లో ప్రతి వీధిలో ఒక మ్యారేజ్ బ్యూరో వచ్చేసింది. అంటే దానికి అర్థం ఏంటన్నమాట, దేవునితో దీనికి సంబంధం ఉండదు. ఇదేదో మేము సహాయం చేస్తున్నాం, ఇది కూడా దేవుని సంబంధమైంది, ఇది కూడా ఒక సామాజిక స్పృహతో చేసేటటువంటిది, ఇది కూడా ఒక సేవగా అభివర్ణిస్తున్నారు. కానీ దేనికి ముడిపడి ఉందంటే, దీనికి ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోస్ అన్ని మనీతో టచ్, మనీతో లింక్ అయ్యింది. కాబట్టి 127వ కీర్తనలో దేవుని చేతుల మీదుగా నిర్మించబడేటటువంటి ఈ కుటుంబం, అది దేవుని చిత్తానుసారంగా ఇమిడేటటువంటి, వర్ధిల్లేటటువంటి కుటుంబంగా మనము చూడాల. వాక్య ప్రమాణాలను పక్కన పెడుతున్నాం, లోక సంబంధమైన ప్రాధాన్యతలను, ఆచారాలను, వీటికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది అవాంఛనీయమైనటువంటి వైఖరి. దేవుని వాక్యంలో ఒకటి ఉంది, పునాదులు పాడైపోగా. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. ఇది పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే ఏంటన్నమాట, ఈ అంశంలో మనం ఈ యొక్క మాటను మనము అన్వయించుకుంటే, ది ఫౌండేషన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైఫ్, ఒక కుటుంబం యొక్క పునాది ఏంటి, ఆ పునాది దేని మీద ఇది ఉంది, ఈ యొక్క కుటుంబం అనేది అది దేని మీద కట్టబడుతుంది, దేని మీద కట్టబడింది, దేని మీద నిలుస్తుంది, దేనిని ఆధారం చేసుకుని నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం వాక్యపరంగా ఆలోచన చేయాలి. పునాదులు పాడైపోగా అంటే ఏంటన్నమాట, కుటుంబం యొక్క ప్రాథమికమైనటువంటి ఆధ్యాత్మిక ప్రమాణాలు దెబ్బతింటే, నైతికబద్ధమైనటువంటి ఆ అనుభవం దెబ్బతింటే, ఆ పారమార్థిక స్వరం శృతి తప్పితే అది పునాది పాడైపోయినట్టే. కాబట్టి పునాది లేనటువంటి జీవితాలు ఎన్నో, పునాది లేనటువంటి బ్రతుకులు ఎన్నో, పునాది లేనటువంటి కుటుంబాలు కోకొల్లలో అందుకే విరిగిపోతున్నాయి, పతనమైపోతున్నాయి. ఒక దేవుని నామాన్ని
ఘనపరిచేటటువంటి వ్యవస్థ దేవునికి అవమానాన్ని కలుగు చేస్తుంది. అన్యజనుల మధ్య ఆయన నామము దూషింపబడేటటువంటి ఆ వ్యవస్థగా మారుతున్నది. దేవుని బిడ్డలారా, ఈ పునాది పాడైపోతే సంఘం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది. సంఘానికైనా సమాజానికైనా పునాది ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబమే. ఆ కుటుంబమే దెబ్బతింటుంది అనుకోండి, ఆ కుటుంబం యొక్క ఆ దైవ ఆలోచనలు దెబ్బతింటున్నాయి అనుకోండి, దేవుని లక్ష్యాలను దెబ్బతింటున్నాయి అనుకోండి, ఆ దేవుడిచ్చినటువంటి ఆ కుటుంబ ఆ యొక్క స్వరం దెబ్బతిందనుకోండి, సంఘం దెబ్బతింటుంది. క్రైస్తవ సంఘాలలో ఆధ్యాత్మికత నశిస్తుందంటే, అది నామకార్థంగా తయారవుతుందంటే, అది దేవుడు లేనటువంటి సంఘంగా తయారవుతుందంటే, వెన్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది చర్చ్ దట్ మీన్స్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ అట్ స్టేక్. ప్రతి కుటుంబం యొక్క పునాదులు అది దేని మీద ఉండాలో దాని మీద ఉండట్లేదన్నమాట. చాలామందికి పునాదులు ఏంటో ఒకసారి ఆలోచించాలా. దేవుని వాక్యంలో ఒకటి చూస్తున్నామండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనేని అనేటువంటి బుద్ధివంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను అన్నమాట. దేని మీద కట్టాలి, ఏది పునాది అవ్వాలా? యేసుక్రీస్తు అనేటటువంటి బండ, ఆ సజీవమైనటువంటి బండ మీద ఇది నిలబడాలా. ఈ కుటుంబం ఆయన వాక్యం మీద ఆధారపడాలా, వాక్యములో అది నాటుకోవాలా. కుటుంబం దేవునిలో కుటుంబం ప్రారంభించబడుతుందంటే దేవుని వాక్యములో అది మొలకెత్తేటటువంటి అనుభవం అన్నమాట. దేవుని వింటున్నారా, ఈ యొక్క యేసుక్రీస్తు అనేటటువంటి ఆ సజీవమైనటువంటి కార్నర్ స్టోన్, మూలరాయి మీద మన కుటుంబాలు నిలబడాలా. అప్పుడు తుఫాను వచ్చినా, వరద వచ్చినా, పరీక్ష వచ్చినా, పరిశోధన వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ కుటుంబానికి చలనం ఉండదు. ఆ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రతిదానిని ఎదుర్కొనేటటువంటి శక్తి దానికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ పునాది, నీ యొక్క కుటుంబం యొక్క పునాది దేవుని యొక్క వాక్యం మీద ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లు ఫలభరితమైనటువంటి కుటుంబం, క్రియాజనితమైనటువంటి కుటుంబం, విజయవంతమైనటువంటి కుటుంబం క్రీస్తు అనే బండ మీద ఉండాలన్నమాట. ది ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ, ది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, ది ప్రాక్టికల్ ఫ్యామిలీ దట్ డిఫైన్స్ ది ఫెయిత్ ఇన్ ఎ క్లాసిక్ వే. ది సీక్రెట్ లైస్ దట్ ది ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ జీసస్ క్రైస్ట్ must be the corner stone of every family life. Evunu bidlara vine prati kutumbam, prati vaivahika prayanam chesinatvanti prati dampatulu ee rojuna manamu ee yokka vakya visleshanalo ardhanni paramardhanni daiva abhishtanni manam gurtinchala. అది పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అంటే అనేకమైనవి వస్తాయి ఈ ఈ దాంపత్య జీవితంలో. అసలు సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే టు డిస్ట్రాయ్ ది హార్మనీ అండ్ ది హోలీనెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైఫ్.
సాతానుడు టార్గెట్ ఏంటంటే ఈ లోకంలో, ఆధునిక లోకంలో ఈ యొక్క ప్రాథమికమైనటువంటి వ్యవస్థ అయినటువంటి కుటుంబాన్ని దెబ్బతీయటం, కుటుంబ సంస్కృతిని దెబ్బతీయటం, ఆధ్యాత్మికతను దెబ్బతీయటం, ఆ మాంగళ్య పవిత్రను దెబ్బతీయటం, ఆ వైవాహిక ప్రయాణము యొక్క సరళిని దెబ్బతీయటం, అనైక్యత సృష్టించటం, ఆ మాంగళ్యములో మెదులాడేటటువంటి సంబంధాన్ని స్తబ్ధింపచేయటం, ఆ యొక్క కుటుంబములో ఉండవలసినటువంటి ఆ యొక్క ఆ ప్రేమ సంహితమైనటువంటి సంబంధాలని స్తంభింపచేయటం, ఇది సాతానుడి చేసేటటువంటి అవాంఛనీయమైనటువంటి దుశ్చర్య. దేవుని బిడ్డలారా, వాక్యం ప్రాథమికం. రెండవది ఆల్టర్స్, ప్రేయర్ ఆల్టర్స్, అది కూడా పునాదిలో భాగమది. దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తావో, దానిలో ఎంత ఇంకిపోతావో, వాక్య ప్రకారంగా ఎంత నీ బ్రతుకు నీ బిడ్డల బ్రతుకు ఉందో అంత ప్రార్థన బలిపీఠాలు కుటుంబములో కట్టినప్పుడు ది ఆల్టర్స్ ఆఫ్ ప్రేయర్, ప్రేయర్ ఆల్టర్స్ ఆర్ మిస్సింగ్. ఈ భయంకరమైనటువంటి దినాలలో నేను ఆయా ఏరియాస్కి వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా కోపం తెచ్చుకోవద్దు, కాపరిగా చెప్తున్నా నేను, నేను చెప్పపోతే ఇంకొకరు చెప్పరు, దేవుని తరపున మీతో చెప్తున్నాను. ఎంతమంది కుటుంబాలు దేవుడిచ్చినటువంటి ఈ విశ్రాంతి సమయంలో కుటుంబాన్ని భద్రపరుచుకుంటున్నాం, కుటుంబాన్ని ఐక్యపరుచుకుంటున్నాం, మన సంబంధాలను చక్కగా దైవ వాక్యము ప్రకారము దాన్ని సరిదిద్దుకుంటున్నాము, ఎంత మనము దేవుని దగ్గర గడుపుతున్నాము అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోండి. గంటల తరబడి డెబిలిష్ బాక్స్ ముందు ఉంటున్నారు. ఈ టీవీ అనేటటువంటి డిస్ట్రాయింగ్ బాక్స్ ఆఫ్ సెటన్, సినిమాలు గంటల గంటలు చూసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. 4 నెలల నుంచి ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు ప్రతి ఒక్కరూ, గంటల తరబడి సినిమాలు చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు. నేను ఒకరిని అడిగితే, ఏంటి ఈరోజు మీరు ధ్యానం చూశారంటే, ఏదో పనుల మీద ఉండండి నేను చూడలేకపోయానండి. అనేకమైనటువంటి కుటుంబాలలో ఈ స్వరమే, పనుల మీద ఉన్నారంట, 10 గంటల నుంచి 11 గంటల వరకు చూడలేకపోయారంట. మా సంఘస్థుల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ అందరి గురించి కూడా ఈ యొక్కది మనం చూసుకోవాల. అన్ని కుటుంబాలు దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఒకసారి హౌ వీఆర్ స్పెండింగ్, ఆర్ వీ స్పెండింగ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ప్రేయింగ్ అండ్ మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చాలా దుఃఖకరమైనటువంటి విషయం, చిన్న బిడ్డలు చూస్తుంటే వాళ్ళు చేతిలో ఉండేది దేవుని విషయాలు కావు, దేవుని సంగతులు చూడలేదు వాళ్ళు. ఆ చూసేటటువంటిది ఈ యొక్క ఇంటర్నెట్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చేటటువంటి చూసేటటువంటి దృశ్యాలు కానీ, వాళ్ళ యొక్క చిన్న చిన్న లేత లేత ఆ మనసులను ఎంత పాడు చేస్తున్నాయో ఒకసారి ఆలోచించారా మీరు? దేవుని బిడ్డలారు, తల్లిదండ్రులు వారు దినమంతా దాంతో ఆడుతూనే ఉంటారు, కానీ మనకి తల్లిదండ్రులకు ఆ బాధ్యత లేనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవ నియమాలలో ప్రమాణాలలో కట్టబడే కుటుంబముగా, దేవుని బండ మీద నిలబడినటువంటి కుటుంబం వాక్యబద్ధమైనది, ప్రార్థనాపూరితమైనది, అదే నిలుస్తుంది. దేవుని సన్నిధిలో నీవు ప్రమాణాలు చేసావు, ది శాంక్టిటీ ఆఫ్ యువర్ లైఫ్, ది ప్యూరిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్, లెట్ అస్ ఎగ్జామిన్ ప్యూరిటీ, పవిత్రత ఎంతవరకు ఉంది దేవుని సన్నిధిలో. నీ మొట్టమొదటి రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవునితో చేసినటువంటి ప్రమాణాలేంటి, దేవుని ముందు చేసినటువంటి ప్రమాణాలేంటి, నీ యొక్క భాగస్వామితో చేసినటువంటి
ప్రతిజ్ఞలేంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటికి కట్టుబడ్డావా? వాటిని అపవిత్రపరిచావా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనము అప్పుడే వడంబడిక ఒక నిబంధన, నిబంధన దేవునితో సంబంధమైనటువంటిది, వడంబడిక ఒకరికొకరు చేసుకునేటటువంటిది, ప్రతిజ్ఞ. దేవుని బిడ్డలారా, నిబంధన నీతో దేవుడు చేస్తాడు, వడంబడిక దేవునితో నువ్వు చేసుకుంటావు, ఈ ప్రతిజ్ఞ దేవుని ముందు ఒకరికొకరు చేసుకునేది. ఆ ప్రతిజ్ఞకు, ఆ వడంబడికలకు, ఆ నిబంధనలకు సంబంధించినటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అని నీవు మర్చిపోకూడదు. ఈ నిబంధన సంస్కార వ్యవస్థలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రేమ, ది నార్మేటివ్ ప్రిన్సిపల్. మొట్టమొదటిది ఫౌండేషన్ గురించి మాట్లాడాం, పునాది గురించి మాట్లాడాం, తరువాత నార్మేటివ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయంలో చూస్తాం, ఒక చాలా విశిష్టమైనటువంటి ప్రేమ నిర్వచనం. అసలు ప్రేమ అనేది ఎట్లాగా, అది ఎన్ని అనుభవాలతో, ఎన్ని రూపాలతో ఈ కుటుంబాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంగణముగా తయారు చేయగలిగేటటువంటి, దేవుడు నిలబడి ఆ తిరుగులాడేటటువంటి స్థలిగా మారేటటువంటి అనుభవం ప్రేమలోనే అది పుట్టుతుంది, పెరుగుతుంది, ప్రవర్ధమానమవుతుంది, పరిపక్వమవుతుంది. ప్రేమ నార్మేటివ్, ఆ వైరుధ్యతను పోగొట్టేది ప్రేమ, అసమాధానాన్ని పోగొట్టేది ప్రేమ, క్షమించేది ప్రేమ, తాడుకునేది ప్రేమ, సహించేది ప్రేమ, భరించేది ప్రేమ, భావగర్భితమైనటువంటిది ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే దేంట్లో పడుతుందంటే దైవ ప్రేమలోనే, అగపేయిక్ లవ్. అదేదో శారీరక సంబంధమైన ప్రేమ కాదు, అదేదో స్నేహం మధ్య ఉండేటటువంటి ప్రేమ కాదు, స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ కాదు, లేకపోతే పేరెంటల్ లవ్, తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా దేని నుండి రావాలంటే దైవ ప్రేమ నుండి రావాల. అప్పుడు కుటుంబం ఒక ఆ పారలౌకిక సంబంధమైన శోభతో, కళతో, అది కొండ మీద ఉండేటటువంటి పట్టణంగా, దీపస్తంభంగా వెలుగుతుండేటటువంటి అనుభవం ఈ కుటుంబ వ్యవస్థకు సంప్రాప్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, లవ్ సాక్రిఫైస్, అర్థమైందనా? లవ్ సాక్రిఫైస్, ప్రేమ అనేది త్యాగముతో కూడినటువంటిది, ప్రేమ అనేది సేవతో కూడినటువంటిది, ప్రేమ అనేది దేవుని యొక్క నియమాన్ని నిర్వచించేటటువంటిది. ఇది పోతే కుటుంబం యొక్క అర్థమే పోతుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే డివైన్ ఆర్డర్ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్. ఒక క్రమబద్ధమైనటువంటి కుటుంబంగా ఉండాలా. అది ఎలాగంటే ఒక సంబంధాలలో ఇది నిర్వచించబడుతుంది, దేర్ షుడ్ బి డివైన్ ఆర్డర్, స్పిరిట్ గైడెడ్ ఆర్డర్ కుటుంబంలోకి రావాలా. అది లేనప్పుడు అది ఏంటంటే అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట, చపలత్వంతో కూడినటువంటి మనస్సులతో, అది వైరుధ్యతలతో కూడినటువంటి వ్యవహారంగా మారిపోతాయి. డెడికేటెడ్ హస్బెండ్, డెడికేటెడ్ వైఫ్, డెడికేటెడ్ చిల్డ్రన్, డెడికేటెడ్ రిలేషన్షిప్స్, దట్ గివ్స్ ఎన్ ఆర్డర్లీ ఫ్యామిలీ.
ఒక దాంపత్యములో సమతుల్యమైనటువంటి ఒక క్రమం దేవుని యొక్క గ్రంథం విశదీకరిస్తుంది. ఆ క్రమం తప్పింది. ఇప్పుడు సంవత్సరాల దాంపత్య జీవితంలో భర్త భార్యల మధ్య సరైనటువంటి సంబంధాలు ఉండవు. దేవుని బిడ్డరా, అపవిత్రమైనటువంటి క్రియలలో నిమగ్నమైపోయినటువంటి దాంపత్యాలు ఈ పరిధులను దాటి ఈ యొక్క వ్యవస్థను అపవిత్రపరిచేటటువంటి క్రియలు భర్త భార్య చేస్తే దాని యొక్క దేవుని ఉగ్రతకు గురి అవుతుందనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది అయిపోయింది, నాలుగోది ఉంటే సరిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, డివైన్ ఆర్డర్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఫ్యామిలీ. ఒక కుటుంబమునకు దేవుని వాక్యము, దేవుడిచ్చినటువంటి ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఏంటంటే రిలేషన్షిప్. అరే, రిలేషన్షిప్స్ ఈ రోజున ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. భార్యాభర్తల మధ్య, బిడ్డలకి తల్లిదండ్రులకు మధ్య, అత్తమామల మధ్య, ఈ విధమైనటువంటి రీతుల్లో మనం చూస్తే ఎంత లోక సంబంధమైనటువంటి వారుగా వ్యవహరిస్తున్నారో. బిడ్డలకు తల్లిదండ్రులు భారమైపోతాం, తల్లిదండ్రులకు బిడ్డలు సమస్యాత్మకంగా మారిపోవటం. అరే, కుటుంబ వ్యవస్థలో అత్తమామలను ఒక తండ్రి తల్లిగా చూచేటటువంటి దృష్టి అంధత్వం ధరించింది. తల్లిదండ్రులను మనం ఎలా చూస్తున్నాం, మన అత్తమామలను మనం ఎలా చూస్తున్నాం? నాయనా, ఇది దేవునికి సంబంధించినటువంటి, దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నటువంటిది. ద డిఫరెంట్ రిథమ్, ఏ బిబ్లికల్ రిథమ్, ఏ బిబ్లికల్ టోన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎలా ఉంది. అందుకే యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో తల్లిదండ్రులారా, పిల్లలారా, యవనస్తులారా అని బోధిస్తాడు భక్తుడు. దేని గురించి అయితే, ఒక క్రమం ఉండాలా, ఒక మర్యాద ఉండాలా, ఒక భక్తి భావన ఉండాలా, ఒక ఆధ్యాత్మికత ఉండాలా, ప్రత్యేకత ఉండాలా, దేంట్లో అంటే మన కుటుంబంలో ఉన్న సంబంధాలు, వాక్యబద్ధమైన సంబంధాలు. నాలుగోదిగా అవర్ ఫ్యామిలీ లైఫ్ వాకింగ్ విత్ గాడ్. అవర్ ఫ్యామిలీ మస్ట్ వాక్ విత్ గాడ్. హానోకు గురించి అంటాడు, హానోకు దేవుడితో నడిచెను, అన్ని సంవత్సరాలు నడిచినా ఆయన ఒక్కడే నడవలా, ఆయన బిడ్డలతో కలిసి, ఆయన కుటుంబంతో కలిసి నడిచినటువంటి మహాభక్తుడు దేవుని బిడ్డలారా. అబ్రహాము దేవుని యొక్క చాలా ఆప్తుడుగా తన కుటుంబం నడిచింది, నోవహు కుటుంబం దేవునితో నడిచింది, యెహోషువా కుటుంబం దేవుణ్ణి ఎన్నుకుంది, ఎంపిక చేసుకుంది. అదే ప్రత్యేకత. నేనును నా ఇంటి వారును, దావీదు అంటున్నాడు, నేను నా ఇంటివారు. దేవుని బిడ్డలారా, నీవు నీ ఇంటివారు ఎట్లా ఉన్నారో. యోబు అంటున్నాడు, ఆయన ఆయన ఒక్కడే కాదు, తన బిడ్డలతో కలిసి దేవుణ్ణి కొలిచినటువంటి, ఆరాధన చేసినటువంటి, నడిచినటువంటి కుటుంబాలు, దీస్ ఆర్ ది బిబ్లికల్ మోడల్స్. మరియా, మార్త, లాజర్, దట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఇన్ ది సైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, కొర్నేలీ కుటుంబం ఏందండి, నేను చెప్పేది నాలుగో అంశంగా దేవునితో నడిచినటువంటి కుటుంబాలు, అది సాదృశ్యపూరితమైన, సాక్షార్థపూరితమైనటువంటి, అది మీ బిడ్డల బిడ్డలకు ఇచ్చేటటువంటి ఒక వారసత్వం, ఆధ్యాత్మిక వారసత్వం. ఏంటో తెలుసా? దేవుని చెయ్య పట్టుకుని నడవటం.
దేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీ వివాహ వ్యవస్థ? ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఒకసారి విశ్లేషించుకో. దేవుడే ప్రమాణమా? దేవుని వాక్యమే ప్రామాణికంగా? దేవుని యొక్క ప్రేమే నీ యొక్క కుటుంబ వ్యవస్థకు అది ఆధ్యాత్మిక సంస్కృతి? దేవుని బిడ్డలారా, వివాహం అనేది దేవుడే నిర్మించేది. వివాహం అనేది దేవుని వాక్య పరిధుల్లో అది పరిపక్వమయ్యేది. కుటుంబం అనేది దేవుని మీద ఆధారపడి ఒక దైవిక నియమం ప్రకారం నడిచేది, దేవునితో కలిసి ముందుకు సాగేది. అలా ఉండటానికి నీ కుటుంబం, నీ యొక్క భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబంలో ఉన్నవారందరూ, ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్, ఇట్ షుడ్ బి ఏ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అందమైనదిగా, ఆకర్షణీయమైనదిగా, సాదృశ్యమైనదిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒక ఒడంబడికతో, ఒక నిబంధనతో, ఒక ప్రతిష్ట అనుభవంతో దేవునితో కలిసి మమేకమై వర్ధిల్లేది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అలాగవటానికి దేవుడు మనకు ఆయన కృప అనుగ్రహించను కాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ కుటుంబమే మేము పరలోకంగా చేసుకునేటటువంటి ఆ యొక్క స్పృహ మాకు దయచేయి. నీవే మాకు కేంద్రంగా ఉండు. నీ మీదే, క్రీస్తు అనే బండ మీద ఇది కట్టబడగలుగునట్లు చేయండి. ఏసయ్యా, నీతో ఒడంబడిక, నీతో ఒక నిబంధన, నీతో ఒక ప్రతిజ్ఞ చేసుకుని దానిని జీవితాంతము, దాని పవిత్రతను కాపాడుకుంటూ, ఓ నేన మేము సాగేటటువంటి వారంగా మా కుటుంబాలు ఉంచండి. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఒక క్రమబద్ధత, క్రమశిక్షణ, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ పోషణ మా అందరికీ ఉంచండి. పుష్కలంగా ఉండగలుగునట్లు చేయండి. నీతో నడవటం, ఈ విశ్వాస నడక, ఈ యొక్క ప్రేమ నడక, ఈ నిరీక్షణ నడక ఒక అందమైన నడక. అలాంటి నడకను మీరు మా కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య నిత్య సహవాసం మీ అందరికీ, మన కుటుంబాలన్నిటికీ తోడై ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టులుగా మన కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆమెన్. ఉపకారములకు నేనేమి చెల్లింతును.
ఉపకారములకు.